సంగారెడ్డి జిల్లాలో కరోనా కలకలం మొదలైంది. గురువారం ఒక్క రోజులో 6 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విషయం తెలుసుకున్న మంత్రి హరీష్ రావు, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి సంగారెడ్డి జిల్లా కలెక్టర్ హనుమంతరావుతో సమీక్ష నిర్వహించారు. కరోనా పాజిటివ్ వచ్చిన 6 బాధితులను వైద్య చికిత్స కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డిలో 2, అంగడిపేటలో 2కి, జహీరాబాద్ కొండాపూర్లో ఒక్కొక్కరికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వీరి కుటుంబ సభ్యులను నారాయణ కళాశాలలో క్వారంటైన్కు తరలించారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్ చెప్పండి, కరోనా పాజిటివ్ కేసులకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? సంగారెడ్డి జిల్లా సంగారెడ్డిలో ఒక్కసారిగా కలకలం రేగింది. నిన్నటి వరకు ఒక్క పాజిటివ్ కేసు లేనిది. సంగారెడ్డి జిల్లా ఒక్కసారిగా 6 కేసులు చేరుకున్నాయి. వీరంతా కూడా ఢిల్లీలో జరిగిన మతపరమైన ప్రార్థనలో పాల్గొన్న వారే కావడం గమనార్హం. ఇందులో చూసినట్లయితే సంగారెడ్డి మండలంలో 4 కేసులు నమోదయ్యాయి. కొండాపూర్ మండలంలో 1 కేసు నమోదైంది. జహీరాబాద్ మండలంలో 1 కేసు నమోదైంది. ఈ సమాచారం అందగానే గజ్వేల్లో ఉన్న మంత్రి హరీష్ రావు హుటాహుటిగా సంగారెడ్డికి బయలుదేరారు. మంత్రులతో అత్యవసర సమీక్ష ఏర్పాటు చేశారు. మంత్రులతో అత్యవసర ప్రారంభం అయ్యింది. అయితే ఈ కరోనా బాధితులు వెంటనే గాంధీ ఆసుపత్రికి తరలించే విధంగా అక్కడ అధికారులకు మాట్లాడినట్టుగా సమాచారం అందుతుంది. ఇక్కడ స్థానికంగా వైద్యాన్ని అందించడానికి కొన్ని వసతులు అటు ఇటుగా ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించే విధంగా అక్కడ అధికారులతో మంత్రి హరీష్ రావు మాట్లాడుతుండగా మనకు విజువల్స్ తో చూస్తున్నాం. మనకి సమాచారం విజువల్ తో చూసినట్టయితే ఈ కరోనా బాధితుల కుటుంబ సభ్యులకు కూడా జిల్లా పటాన్చర్ నియోజకవర్గంలోని వెల్మెల గ్రామంలోని నారాయణ కాలేజ్ కి ఈ క్వారంటైన్ టెస్టుల కోసం ఐసోలేషన్ షిఫ్ట్ కి చేయనున్నట్టుగా సమాచారం. సంగారెడ్డి పట్టణానికి సంగారెడ్డి మండలంలో కలిపి 4 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ పాజిటివ్ ఉన్న ప్రాంతంలో వారిపై ఆ ప్రాంతాలలో అధికారులు ఇప్పటికే స్థానిక అధికారులకు అప్రమత్తం చేశారు. అక్కడ క్రిమి సమకార మందులు పిచకారు చేసే విధంగా ఏరియాలో కావాల్సిన చూసే విధంగా అధికారులను అలర్ట్ చేస్తున్నారు. మొత్తానికైతే సంగారెడ్డి జిల్లా మొత్తం కలకలం రేగింది. ఇప్పటి వరకు ఒక పాజిటివ్ కేసు కూడా లేని సంగారెడ్డి జిల్లా ఒక్కసారిగా 6 కేసులు నమోదయ్యడంతో ఈ 6 కూడా మన ఢిల్లీలో జరిగిన మతపరమైన పాల్గొన్న వారే అవడంతో వాళ్ళ వచ్చే మార్గంలో కూడా ఎవరైనా కలిశారా, మధ్య కూడా వారి ఈ కాలంలో కలిసిన ఇంకెవరైనా కలిసి ప్రాథమిక కాంటాక్ట్స్ కానీ ఏంటి అనేది మన హరీష్ రావు గారు మరి మంత్రులతో భేటీ అయ్యి ఈ ఎస్పీ గారికి సూచనలు ఇస్తున్నారు. అలాగే ఆర్డీఓకి సంగారెడ్డి జిల్లాలో ఉన్న ఉన్నత అధికారులకి జాగ్రత్త ఉండేలా